కాదు అది దాని ఎట్లా ఉందో కూడా మీకు చూడాలి కదా, తెలియాలి కదా. టేస్ట్ చూడండి, అందరు టేస్ట్ చేస్తారు అందరు టేస్ట్ చేస్తూ ఉండాలి కదా. మళ్ళీ మనకి ఇష్టం టేస్ట్ అది బేల్ వేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. బేల్ ఇస్తారమ్మా అందులో రెండు మూడు ఏం కాదు లేదు మేడం. కోల చేసుకో, నేను అలాగే చేస్తున్నాను అన్న. కొంచెం మేడం టేస్ట్ ఒకటి చపాతి చేస్తాను, ఇంకోటి చీత చేసి చూపిస్తాను. సారీ త్రీ బర్గర్స్ చేద్దాం. త్రీ బర్గర్స్ కాంట్రీ చేసుకున్నాం. ఏంటి ముందుకు వచ్చేయండి, ముందుకు రండి. మీరు కూడా సాక్షిలో పనిచేస్తున్నారు. ఏం చెప్పలేక పాము అమ్మాయి ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి అనుకున్నాను కదా. ఎప్పుడు డవ్ మనం చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలి. చేతి చేస్తారా? నేను చేస్తాను మేడం చేతి ఒకటి. ఫ్లోర్ వేయండి కొంచెం. ఫ్లోర్ వేసే ఎక్కువ అయిపోయింది అదేమో. ఇక్కడ చేతి చేయనా మేడం? నేను ఫ్లోర్ వేయాలి. మేడం దీన్ని హాఫ్ చేయనా? ఇంకెవరన్నా చేయాలనుకుంటున్నా? అక్కడ అక్కడ ఆవిడ తీసే పైకి చాలు. ఇంకొంచెం చేతితో కావాలంటే పల్స చేసుకోవాలి. నేను అన్నాను ఓన్లీ దీంతో చేస్తాను అన్నాను. ప్యాన్ పిసుకురని చెప్తాను అమ్మ. ఇంతనా ప్యాన్ ఉంది కదా, పిజ్జా ప్యాన్. పిజ్జా ప్యాన్ కాదు, మామూలు ప్యాన్ తీసుకోండి. స్టవ్ పెద్దది పెద్దది. ఇంకోటి ఉంటుంది లేదా కింద ఉంది చూడు. డిఫరెన్స్ ఏం లేదు మీకు. ఓకే కొంచెం కొంచెం అది పల్చగా ఎండిపోయింది అనుకుంటావు. ఇప్పుడు మనకి కర్రతో చేయడం రాదు కదా. అలాంటి టైంలో ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. అది షేప్ కూడా బాగా వచ్చింది చూడండి. క్రస్ట్ రావాలంటే అలా రావాలంటే యూజ్ అవ్వాలి. ఇదే పద్ధతి చేతి పద్ధతి చేతి పద్ధతి.
ఉండమంటున్నా కదా అన్న చివరి ఇట్లా రావాలి ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తున్నా అర్థమైందా అర్థమవుంది రౌండ్గా కొంచెం మందంగా రావాలంటున్నారు ఇది చాలా మందం అవుతుంది ఇంకా పెట్టాక ఇంత ఉండాలి ఇంత ఉండాలి విడితే ఇంత ఉండాలి ఇంత ఉంటే నావగా అవుతుంది ఇంకా నేను అడ్జస్ట్ చేస్తున్నాను అందుకే ఇక్కడ లాగ్ వస్తుంది అడ్జస్ట్ చేద్దాం ఇంకా రౌండ్ కాదు మేడం ఇంకొంచెం విడ్త్ పెంచుతామా మేడం ఇంకొంచెం విడ్త్ పెంచుతాం మధ్యలో పల్చగా అయిపోతుంది మేడం బేస్ కలర్తో చేస్తే సైడ్లో రౌండ్ రాదు కదా మేడం ఎంతసేపు ఉంచవచ్చు మేడం ఓవెన్లో ఇక్కడ హీట్ చేసిన తర్వాత 10 మినిట్స్ పెట్టాలి సార్ ఇందులో పీసెస్ ఎక్కువ కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం మళ్ళీ అది రెస్టింగ్ టైం చూడండి సార్ నా ఫోన్ సరిపోతుందా ఓకే ఎక్కువ వేయరు కదా కొంచెం పైన టాపింగ్ కి మేడం తెచ్చాను అమ్మ తెచ్చాను ఫస్ట్ ఒకసారి హీట్ చేయాలమ్మా అన్నీ వేసేసి తవ్వాలి వేసేటప్పుడు ఫస్ట్ హీట్ చేయండి దీన్ని దీన్ని కొంచెం ముందు వెనక వెయిట్ చేసి వెయిట్ చేసి ఫస్ట్ ఇట్లా వేసి వెయిట్ చేయండి దాని తర్వాత ఇలా తిప్పండి అప్పుడు ఇక్కడ అన్నీ వేసి ఓన్లే కదండి తవ్వా పిజ్జా ఓన్లు పెట్టడం అవసరం లేదు అది కరిగేంత వరకు టెన్ మినిట్స్ చేసి ప్రీహీట్ చేసుకొని పెట్టండి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి టెన్ మినిట్స్ ఏముంటుంది ప్యాన్ మీద అయితే బేస్ మారుతుంది స్లో కుక్ మీద పెట్టుకుంటాను అదే టెన్ మినిట్స్ వరకు అంటే